హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి కండక్ట్ చేస్తామని ఆల్రెడీ మనకి న్యూస్ అయితే వచ్చింది కదా దీనికి సంబంధించి మరొకసారి మనకి రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారి ట్విట్టర్ అకౌంట్లో అఫీషియల్గా ట్వీట్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మ్యాటర్ అయితే మీకు హిందీ లాంగ్వేజ్లో ఉంది అలాగే కింద ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు ఆ వీడియోలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిసెంబర్ పదిహేనో తారీఖు నుండి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు కావాలంటే ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి ఈ లో ఈ అయితే మీరు చూడవచ్చు సో ఏదైతే హిందీలో ఉందో ఆ మ్యాటర్ ఒకసారి తెలుగులో చూసినట్లయితే నరేంద్ర మోడీజీ నాయకత్వంలో యువతకు ఉపాధి కల్పించడం కోసం డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నుండి మూడు విభాగాల్లో ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే కంప్యూటర్ ఆధారిత పరీక్షను ప్రారంభిస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం కల్పించడం కోసం భారత రైల్వే కూడా కట్టుబడి ఉందని చెప్పి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ గతంలో వచ్చిన బాకపోతే మళ్ళీ మనకి అప్డేట్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మూడు విభాగాల పరీక్షలకు సంబంధించి డిసెంబర్ పదిహేను నుండి స్టార్ట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ ఎన్టీబిసి ఉంటుందా గ్రూప్ డి ముందు ఉంటుందా ఐసోలేటెడ్ ముందు కండక్ట్ చేస్తారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా క్లియర్ కట్ గా మనకైతే ఉంది ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ కాకపోతే చాలామందికి కూడా డౌట్ అయితే ఉంది కదా కన్ఫామ్గా ఫిఫ్టీన్త్ డిసెంబర్ ఎగ్జామ్ జరుగుతాయా లేదా అని చెప్పి ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళలేదు చాలామంది కొంతమంది కొత్తగా నోటిఫికేషన్ వచ్చిందని కూడా అనుకుంటున్నారు ఇది ఆల్రెడీ గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చింది వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ వేకెన్సీస్ అనేవి కూడా ఎంతమంది అప్లై చేస్తారని ఇన్ఫర్మేషన్ కూడా మీకు గతంలో ప్రొవైడ్ చేశాను కదా ఎన్టీపీసీకి సంబంధించి ముప్పై ఐదు వేల అప్రాక్సిమేట్ ఉంటే కనుక మనకి కోటి ఇరవై ఆరు లక్షల మంది అప్రాక్సిమేట్గా అప్లై చేశారు గ్రూప్ డీకి సంబంధించి లక్ష వేకెన్సీస్ ఉంటే దానికి సంబంధించి కోటి పదిహేను లక్షల మంది అప్రాక్సిమేట్గా అప్లై చేయడం జరిగింది ఐసోలేటెడ్కి సంబంధించి వెయ్యి ఆరు వందల అరవై మూడు వేకెన్సీస్ ఉంటే దాదాపుగా లక్ష మంది అయితే మనకైతే అప్లై చేయడం జరిగింది సో ఎగ్జామ్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరైతే మిగతావన్నీ మైండ్లోని తీసేసి ప్రిపరేషన్ అయితే అప్ చేయండి ఆల్రెడీ గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రీసెంట్గా నేను ఎన్టీపీసీ సిలబస్ అలాగే గ్రూప్ డీ సిలబస్ కరెంట్ అఫైర్స్ మనం ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎన్ని నెలలు ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ప్రిపరేషన్కి సంబంధించి ఆల్రెడీ ఏవైతే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయో అవి మీకు సిలబస్ పీడిఎఫ్ రూపంలో ఇచ్చి ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్లోనే మీకు ఆ లింక్స్ కూడా ఇచ్చాను చూడకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి అలాగే మనకి ప్రిపరేషన్కి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను ప్రస్తుతం కాస్త బిజీగా ఉన్నాను కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీకు వీడియోస్ అయితే స్టార్ట్ చేయడం మన ఛానల్లో జరుగుతుంది సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఓకే థ్యాంక్ యూ